హాయ్ అండి, వెల్కమ్ టు తులసి కిచెన్. ఈరోజు నేను చికెన్ పాప్కార్న్ అనే స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ అండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ అనేది చూపించబోతున్నాను మీకు. నేను చూడండి, దీనికోసం నేను 1/4 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీంట్లో ఉప్పు అండి 1 స్పూన్ పెట్టేస్తుంది, 1 స్పూన్ సాల్ట్, 1-2 స్పూన్లు కారం దిట్టంగా వేయండి. బాగా నిండుగా 2 స్పూన్లు వేసుకోవాలి, ప్లస్ 2 స్పూన్లు వెనిగర్, 2 స్పూన్లు సోయా సాస్, 2 స్పూన్లు సోయా సాస్ అండి, 2 స్పూన్లు చిల్లీ రెడ్ చిల్లీ సాస్. దీంట్లో నుండి గార్లిక్ పౌడర్ అనేది షాప్లో దొరుకుతుంది, అది తెచ్చుకుని గార్లిక్ పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. లేదు అంటే 1-2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకునండి, తురుముకునే తర్వాత తురివేసిన వేసేసుకోవాలి, ప్లస్ 1/2 కప్ పాలండి. ఈ 3 అవన్నీ కలిపేసి మంచిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో 7-8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 7-8 గంటల తర్వాత బయటకు తీసి 2 గుడ్లు అనేవి తీసుకుని చూసారు బాగా కలిపేసుకుని పెట్టేసుకోవడమే. 2 గుడ్లు తీసుకుని 7-8 గంటల తర్వాత 2 గుడ్లు అలా కొట్టేసి అలా కలిపేసుకుని మళ్ళీ కలిపేసుకోవడం, బాగానే మంచిగా అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుని పక్క పెట్టేసుకుని దీంట్లో కోసం పైన కవరింగ్ కోసం పిండి అండి, మైదాపిండి 1/2 కప్పు, 1/4 కప్ ఏమో కార్న్ఫ్లవర్. ఈ 2 బాగా మిక్స్ చేసేసుకుని దీంట్లో ఉప్పు కారం మన ఇష్టం ఆప్షనల్ ఎంతనే వేసుకోవచ్చండి. ఉప్పు అనేది అంటే సరిపడగా ఆ పిండికి సరిపడడానికి 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, అవి ఎల్లుల్లిపాయలు తరిగండి, అలా తురిమేసుకోవాలి ఎల్లుల్లిపాయలు. అది కూడా మళ్ళీ ఇందులో కూడా కలుపుకోవాలి 1-2 స్పూన్లు. చూస్తారు కదా ఇది 1 పీస్ అందులో అలా 1 పీస్ తీసుకోవాలి. తీసుకుని అలా పొరిపేసి పక్కన కూల్ వాటర్ పెట్టుకోవాలండి. మనం ఫ్రిడ్జ్ నుంచి తీసిన వాటరు కొంచెం పెట్టుకుని బౌల్తో చూసారు కదా పక్కన అలా పెట్టుకున్నాం, అలాగ అందులో వేయాలి. ఇవన్నీ అలాగ ముందు పిండిలో పిండేసి పొరిపేసి అలా పైపైన అందులో వేసి మళ్ళీ అందులోంచి తీసి మళ్ళీ పిండిలో వేసుకుని మనం సేమ్ ప్రొసీజర్ అండి. ఈ పిండిలో వేసేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా పిండి ఇలా పట్టించేసి వేసేసుకోవడమే డైరెక్ట్గా. ఇలా ఒకటి వేగిన తర్వాత మీకు కారాలు ఉప్పులు అవి సరిపోకపోతే చూసుకుని ఎంత కావాలో అంత కలుపుకోవచ్చండి. ఇది మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నప్పుడు కలుపుకున్నామని కొన్ని వేసుకుని మళ్ళీ కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మళ్ళీ తర్వాత ఎప్పటికి కావాలో అప్పుడు తీసుకుని వేసుకోవచ్చు. ఏం పాడవ్వదండి, ఏం శబరి ఏమి ఉండదు, అంతా ఎప్పటికప్పుడు అలా చేసుకోవచ్చు. సన్ని అలా చేసుకోవాలి. చూసారు కదా ఈ డిష్ మీకు నచ్చినట్టయితే తప్పకుండానండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీకు అవైలబుల్లో ఉంటాయండి. ఫర్దర్ మా డిషెస్ చూడడానికి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా అన్నీ అలాగా పొరిపేసుకుని చక్కగా వేసేసుకోవడమేనండి. అన్నీ ఒకేసారి 1-10 అలా వేసేసుకోవడం అందులో మళ్ళీ ఇందులో తీసేసుకుని కటకటకే వేసేసుకోవచ్చు. మంచి కలర్ వచ్చే వరకు మంచిగా ఏం చేసుకుని అన్నీ తీసేసుకోవచ్చండి. అంత ఫాస్ట్గా వేసేసుకోవచ్చండి. ఏం ఫస్ట్ అంటే చూడడానికి 2 అవుతుంది లేదు అలా చూసాము. ఇప్పుడు చూసారు అన్నీ ఒకసారి ఇలా ఫాస్ట్గా వేసేసుకుని మంచి కలర్ మరీ ఎర్రగా రానివద్దండి. ఆ కలర్ వస్తే చాలు, ఎందుకంటే పిండిలు వైట్గా ఉంటాయి కాబట్టి అది ఆ కలర్ వస్తే అయిపోయినట్టే. మీకు చూసారు కదా చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేయండి. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.